పెందుత్తి ప్రహ్లాదపురం రామాలయం వీధిలో తన నివాసంలో అద్దెకు ఉంటున్న వారిని నల్లపావని అనే వ్యక్తి పోలీసుల సహకారంతో బలవంతంగా ఇల్లు ఖాళీ చేయించి సామాన్లు పట్టుకుపోయారని బాధితుడు గిరీష్ బాబు ఆరోపించారు. ఈ మేరకు జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తమ ఇంటికి తాళాలు వేయడంతో హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశామన్నారు. తమ ఇంట్లో అద్దెకు ఉంటున్న కిల్లా లక్ష్మి కుటుంబ సభ్యులు రోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. తన ప్రాపర్టీని కోర్టు ద్వారా తెచ్చుకుంటానని, అయితే తమ ఇంట్లో అద్దెకు ఉంటున్న వారి సామాన్లు ఇప్పించాలని పోలీసులకు విజ్ఞప్తి చేశారు. పెందుర్తి పరిధిలోని ప్రహ్లాదపురం రాములు వారి వీధిలో ఉందండి. దానికి నేను ఇద్దరికి అద్దెకిచ్చాను. మూడో పర్సన్ నేను ఉండేవాడిని. 2020 జూలై 18వ తారీఖున నల్లపావని ఒక ఆవిడ పోలీసుల సహకారంతో నా ఇంట్లో అద్దుకున్న మనుషుల్ని లాగేసి తలుపులు బద్దలు కొట్టి వాళ్ళ తాళాలు వేసి దగ్గరుండి ప్రాపర్టీ పోలీసులు అప్పచెప్పారండి ఆవిడకి. జూలై 18, 2020 నుంచి కోవిడ్ పరిస్థితులు ఇన్ని ఇబ్బందులు ఉన్నా సరే కట్టుబట్టలతో వాళ్ళని రోడ్డు మీద పెట్టారండి. అది కాకుండా ఇప్పటికీ ఎవరింటికి వెళ్ళినా వాళ్ళు తలదాచుకోవడానికి ప్లేస్ కూడా లేదు. రోడ్ల మీద ఉన్నారు ఇద్దరు టెండెంట్స్. ఒకటి ఇటువల్ల శ్రీనివాసరావు వాళ్ళ ఫ్యామిలీ, రెండోది కెల్లా లక్ష్మి వాళ్ళ కుటుంబ సభ్యులండి. ఆ పరిస్థితులు ఉండగా హైకోర్టుకి వెళ్ళి రిట్ పిటిషన్ వేసామండి. రిట్ పిటిషన్ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది పోలీసులకి, దయచేసి వాళ్ళ సామాన్లు వాళ్ళకి ఇప్పించండి అని. ఇప్పటికి వచ్చి పెందుర్తి పోలీస్ స్టేషన్ వాళ్ళు ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. డైలీ పిలుస్తారు, ఏదో సాగు చెప్పి పంపించేస్తున్నారండి. దయచేసి ఎలాగైనా సరే వాళ్ళ సామాన్లు వాళ్ళకి ఇప్పిస్తే వాళ్ళు సంతోషంగా ఉంటారండి. మిగతా ప్రాపర్టీ గురించి నేను కోర్టులోని సవాల్ చేశాను, కోర్టులో తేల్చుకుంటానండి. సామాన్ కోసం కానిస్టేబుల్ పోలీసుల దగ్గరికి వెళ్తే అలా బాగానేయించి వాళ్ళే కదా లాగేశారు, వాళ్ళ వాచ్ అండి పోలీసులే కదా లాగేశారు అని అన్నారు సార్.